తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఫిబ్రవరి 5 ఆదివారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ బిల్లుకు ఆమోదం తెలుపనుంది క్యాబినెట్. క్యాబినెట్ తర్వాత నాందేడ్ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఫిబ్రవరి 5 తారీఖున ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ. కనీసం రేపు ఉదయం 10:30 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి ఈ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టకంటే ముందు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే రేపు ఉదయం 10:30 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెలుస్తుంది. దాంతో పాటు 2-3 బిల్లులకు సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. అంటే వ్యవసాయానికి సంబంధించి ధరణి పోర్టల్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి కావచ్చు, లేకపోతే యూనివర్సిటీస్ కి విద్యా సంస్థలకు సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కొన్ని సవరణలు ఉన్నాయి, వాటికి సంబంధించి బిల్స్ కు సంబంధించినటువంటి ఆమోదం కూడా అంటే ముందు క్యాబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత వాటిని బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనసభ ఆమోదం తర్వాత అది గౌరవ ఆమోదానికి వెళ్తుంది. గౌరవ ఆమోదం తర్వాత అది చట్ట రూపానికి వస్తుంది. కాబట్టి ముందుగా క్యాబినెట్ లో ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రధానంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయేటువంటి 2023-24 బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఒక 2-3 సవరణలకు సంబంధించిన బిల్స్ కూడా రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలపబోతున్నారు. మనీష. ఓకే, థ్యాంక్ యూ రమణ. ఈ బుల్టెన్